గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఓకే గైస్, ఒక గత 5 డేస్ క్రితం మనకు రివ్యూ చేయమని ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని పంపించింది. మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలో ఎవ్వరికి దక్కని అదృష్టం నాకు దక్కింది. అది ఏంటి అంటే ఫస్ట్ రివ్యూ అనేది, ఆ రివ్యూ అనేది ఒక కంపెనీ, ఆ కంపెనీ మాకు రివ్యూ చేయమని చెప్పేసి మనకు ప్రోడక్ట్ పంపించింది. ఆ ప్రోడక్ట్ అనేది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఓకే, అది చాలామందికి యూజ్ అయ్యే అన్బాక్సింగ్, చాలామందికి అవసరం కూడా. ఎందుకంటే ఈ రూమ్లోకి వెళ్ళి పక్క రూమ్లోకి మనం తీసుకెళ్లాలంటే ఏదైనా పెద్ద బరువు ఉన్నదాన్ని మోసుకెళ్ళడం చాలా కష్టమవుతుంది కదా అందరికీ, ముసలి వాళ్ళైనా కానీ చిన్న వాళ్ళైనా కానీ మనంత యంగ్ పర్సన్స్ అయినా కానీ. యంగ్ పర్సన్స్ కొంచెం మోసుకుంటూ వెళ్ళడమే బెటర్, బట్ అన్ని రకాలుగా అన్ని ఊరికే మోయడం అనేది కరెక్ట్ కాదు. అందుకోసం ఒక స్టాండర్డ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ స్టాండర్డ్ అనేది ఈరోజు నేను రివ్యూ చేస్తున్నా. ఓకేనా, చాలామందికి ఇన్వర్టర్ బ్యాటరీస్ ఇవన్నీ పెద్ద పెద్దవి ఉంటాయి, అవి మోయడం అనేది చాలా కష్టం కదా. దాన్ని మోయడం మోసి తీసుకుపోయి కింద పడేయడం అనేది చాలా డేంజరస్. దానికోసం ఒక స్టాండ్ అనేది మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఓకే, దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్సబ్స్క్రైబ్ మాత్రం అసలు చేయకండి, ఎందుకంటే చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తారు. నా ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నాయి, ఇప్పుడు తక్కువ మంది అయిపోయారు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుని మరి అన్సబ్స్క్రైబ్ మరీ చేసుకుంటారు నాకు అర్థమవుతలేదు. చాలామంది యూట్యూబర్స్కి పరిస్థితి ఇదే, వాళ్ళ బాధ చెప్పుకోలేకపోతారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేస్తారు అనేది చాలామందికి హెడ్ఏక్గా ఉంది. మీరు మీకు దండం పెడతా బాబు, అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి అమ్మతో, నిజంగా చెప్తున్నా. అన్సబ్స్క్రైబ్ చేస్తే మెంటల్ ఎక్కుతుంది, ఇంటికి కలిసిపోతున్నాయి రోజు తెలుసా. మీ వాళ్ళని అబ్బా ప్లీజ్, కొత్త విషయం వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి గాయ్. వామ్మో అన్సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడు ఒకటి చెప్తాను, 1000 మంది ఉన్న సబ్స్క్రైబర్స్ ఒకటేసారి తగ్గుతూ ఉంటే మెంటల్ ఎక్కుతాయి, టార్చర్లు ఎత్తుంది, నువ్వు ఎంటి కలిసిపోతాయి, గుండె అవుతుంది, బట్ట గుండె అవుతుంది, మొత్తం చందమామ అయిపోతుంది. అందుకోసం ఓకేనా గాయస్, మనం చేసేద్దామా. ఓకే చెప్పు, చేసేద్దామా. మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ 1730 సబ్స్క్రైబ్, 31 32. ఓకే, చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసింది కాబట్టి, ఇంతకుముందు కూడా ఒక సబ్స్క్రైబర్ అన్సబ్స్క్రైబ్ చేసిండు, 30 అయిపోయింది. 1730 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు లేపండి, గట్టిగా లేపండి. అండ్ ఇంకోటి లైకులు కూడా చేయండి, కామెంట్లు చేయండి. మనం కామెంట్లలో మంచిగా ఫాస్ట్గా ఉంటాం, ప్రతి కామెంట్కి మనం రీ కామెంట్ అనేది కంపల్సరీ ఇస్తాం. ఓకేనా, అందరు చేసేయండి. మన ఛానల్కి రివ్యూ కోసం పంపించమంటే మనంత తప్పుగా లేవాలి, లేదన్నమాట నిజమే అనుకుంటా. ఎవరు ఉన్నారో లేరు అసలు, ఫస్ట్ మనకే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి రివ్యూ పంపించడం అనేది చాలా గ్రేట్. ఇవాళ ప్రపంచంలో ఎవరికి కాలేదు, మొట్టమొదటిసారి మనకే దక్కింది, కుమ్మిపడేద్దాం. ఓకేనా, ఎందుకంటే నేను చాలా చేసిన అన్బాక్సింగ్ వీడియోస్ అనేది చాలా చేసిన, దాన్ని చూసి మనకు కంపెనీ పంపించేశారు. ఓకే, చేసేద్దామా. అబ్బా గురువు గారు, మరి అంత పెద్ద మాటలు అవసరమా గురువు గారు, చేసేదామా. చేద్దాం. ఓకే, నేను కూడా చెప్తున్నా. పోతున్నా కూడా కాదు, అబ్బా పోతున్నా, ఒర్రీ చంపుతుండు అబ్బా ఆపరారాట. సరే ఓకే, లెట్స్ గో స్టార్ట్. వెళ్దాం పదండి అబ్బా, ఎందుకు అబ్బా మీరు అందరు ఇట్లా. మీకు జెన్యున్గా అనేది ఉంటుంది, నేను ఇచ్చే ప్రతి రివ్యూ మీకు ఫేవర్గా ఉంటుంది, మీకే అన్ని రకాలుగా ఉంటుంది. కంపెనీలకు ఫేవర్గా నేను అసలు చెయ్యను, జెన్యున్ ఆన్సర్ ఇస్తాను. ఓకే, నేను జెన్యున్ ప్రోడక్ట్గా పనికిరాని ప్రోడక్ట్స్ మనకు పంపించారంటే రివ్యూ చినిగిపోతుంది వాళ్ళది. ఓకేనా, రివ్యూ అనేది చినుగుతుంది మనకు. మీ అందరికీ పర్ఫెక్ట్ ఫేవర్గా అనేది నేను చేస్తాను, మీరు నన్ను 100%గా నమ్మచ్చు. ఓకే, ది జెన్యున్ ప్రోడక్ట్ ఇదే, చేసేద్దామా అన్బాక్సింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బిల్ స్కిల్ అనే కంపెనీ మనకు రివ్యూ కోసం పంపించింది ఇదే. దీనికి టోటల్ డిస్క్రిప్షన్లో నేను అన్ని ఇస్తాను, దీని లింక్ మీరు పర్చేజ్ చేయొచ్చు అక్కడికి సైట్లోకి వెళ్ళిపోయి. లేకుంటే ఇంకా అమెజాన్లో కూడా ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవి కూడా అమెజాన్లో పర్చేజ్ చేయొచ్చు. బట్ మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి పర్చేజ్ చేస్తే మీకు జస్ట్ 4 డేస్లో మీ ఇంటికి డెలివరీ అయిపోతుంది. నాది పక్క గ్యారంటీ, నేను జెన్యున్ ఇస్తాను గ్యారంటీ అన్ని. ఓకే, చేసేద్దామా. Let's go.
Bills get it. Very standard. Oh, regular edition. Packaging and declaration. Package dagger matra impressed. Chala. Packaging manchi impressed hai na. Perfect teacher. Unne nanno unboxing edition sa. Ye sa very. ఒక్కొక్కటి చదివా నైఫ్ నైఫ్ యూజ్ చేయండి నేను యూజ్ చేయాలి మన ఛానల్లో నైఫ్ అనేది యూజ్ చేయం పర్ఫెక్ట్గా జస్ట్ పీక్ పడేసలేదు నాకు తెలుసు కదా మనది మన గురించి ఇక్కడ పీక్ వేయాలి ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇంకొకటి లోపల ఉంది కింద గీరల్ ఆడుకునేది కాదు ఓకే దీన్ని గుడ్ పెట్టుకోవాలి ఇవి ఉన్నాయంటే ఫోర్ టోటల్ ఫోర్ ఉన్నాయి ఓకే టూ త్రీ అండ్ ఫోర్ సారీ కనిపిస్తలేదు ఫోర్ ఉన్నాయి మొత్తం ఓకే సైడ్ పెట్టండి స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సైడ్ కట్ ఓకే నెక్స్ట్ స్టాండ్ అండ్ కొంచెం ఇక్కడ అనేసి ఇది కూడా ఇక్కడ పెట్టండి కవర్లల్ల ఇది ఒకటి ఉంది నట్లు బోల్ట్ అన్నీ ఉన్నాయి ఇలా ఓకే నట్టు బోల్ట్ అన్నీ చూపిస్తా కవర్ తోట అవుట్ పక్కకే ఓకే మొత్తం టోటల్ మనకు ఇంత అంత వచ్చేసింది మొత్తం ఇంపది ఓకే స్టీల్ మాత్రం కాదు ఇంపది స్టీల్ చాలా ఖరీదు ఉంటుంది కదా ఎక్కువ ప్రైస్ ఉంటుంది పర్ఫెక్ట్ ఉంది మంచి స్టాండర్డ్గానే ఉంది ఏ ప్రాబ్లం లేదు చూద్దాం ఏం రోజుల అయిపోయింది ఓకే ఫస్ట్ సైడ్ పెట్టేద్దాం ఇదిలో కొంచెం ఇటు పెట్టేద్దాం సైడ్లో ఇది తీసుకుందాం ఇట్లా పెట్టేద్దాం నెక్స్ట్ ఇది తీసుకోవాలి తీసేసుకొని ఇక్కడ హోల్ ఉంటుంది ఇలా మళ్ళీ దీనికి కూడా ఇక్కడ హోల్ ఉంటుంది చూడండి ఫస్ట్ ఇట్లా పెట్టేయాలి అది అంతే లోపల పెట్టే లోపల పెట్టేసి దీన్ని జస్ట్ ఇట్లా జాయింట్ చేసి స్క్రూని తింపేసి అంతే జస్ట్ స్క్రూని దింపు మీ దగ్గర పాన ఉంటాయి కదా ఆ పానతోని పర్ఫెక్ట్గా తింపాలి అంటే మొత్తం టోటల్గా తింపాలండి ఫస్టే ఫ్రిడ్జ్ చేయాలి ఫ్రిడ్జ్ చేయాలి అంతే సింపుల్ నేను టోటల్ ఫ్రిడ్జ్ చేస్తాను నా పాన యూజ్ చేస్తాను కాబట్టి
माला सेम टू सेम अट्लाने इधर अंत फर्स्ट ऑफ ऑल मैं रेलो मेटेद ओके नेक्स्ट इधे इंकोट फिट ओके लूज फिट पान यूज ओके तक प्रेज कदा अंत इलाके सेम एटे मन अरे हास्टल के हास्टल కింద ఒక బెడ్ పైన ఒక బెడ్ ఉంటుంది సేమ్ అట్లా ఉంది నాకు అదే డిజైన్ కొడుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం రీమ్స్ అనేది అడ్జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇట్లా సైడ్ కి పడుకోవడం పడుకోవట్నం కదా ఇప్పుడు మనం గైస్ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇది ఉంది కదా మీకు టోటల్ గా ఇది లూజ్ ఉంటుంది చూడండి మొత్తం టోటల్ లూజ్ ఉంటుంది తిరుగుతుంది మీరు దీన్ని ఫిట్ చేయాలంటే ఇట్లా తిరుగుతది కష్టం రాదు అప్పుడు ఏం చేయాలంటే దీన్ని జస్ట్ ఇట్లా ఎన్కకు లాగండి గట్టిగా కొంచెం గట్టిగా ఎన్కకు లాగండి లాగిందంటే టైట్ అయిపోతుంది ఇది చూడండి టైట్ అయింది రాదు ఇప్పుడు దీన్ని తీసుకొని యో ఇట్లా मन फिट सारी फिट इटा आट लेफ्ट हैंड यूज ఎన్కకు ఎన్కకు లాగుకుంటా దాన్ని ఫిట్ చేసినాక ఎన్కకు లాగుకుంటా మీరు ఇట్లా తింపాలి తింపితే మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా కూర్చుంటది
ఓకేనా? చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అయింది అంతే. ఎంతకు లాగుకుంటా మీరు ఇట్లా తర్వాత వద్దండి. ఇప్పుడు ఇట్లా వస్తే అంటే లూజ్ అయిపోయింది. ఓకే అర్థమైంది కదా? కావాలంటే మళ్ళీ చేస్తాను మీకోసం. ఇవ్వ మళ్ళీ చేస్తాను చూడండి. ఓకే వెనక కంటున్నా టోటల్ వెనక కన్నా వెనక కన్నాక దీన్ని జస్ట్ ఇగో ఇట్లా ఇట్లా యాడ్ చేసేస్తున్నా అంతే. అంటే చాలా మందికి అర్థం కాదు, అర్థం కాక పిసోళ్ళు అవుతుంది అందరూ. మా అట్లా పిసోళ్ళం కావద్దు. ఓకే ఇట్లా వెనక కానీ అందుకే నేను టోటల్గా చెప్తున్నా మంచిగా అర్థమయ్యేటట్టు. నాకు వాళ్ళ వెళ్ళని చెప్పలే, నేనే పర్ఫెక్ట్గా థింక్ చేసి బాగా ఆలోచించి నాకు ఫస్ట్ రాలే, రాకపోతే నేనే ఐడియా తెచ్చుకొని ఈ రకంగా ఫిట్ చేయాలని నేనే డిజైన్ చేసి చెప్తున్నాను. థర్డ్ సీట్ అంతే. దీనికి కూడా సేమ్ టు సేమ్ ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక కనాలి, వెనక కానీ దీన్ని ఫిట్ చేయాలి అంతే. సారీ ఇంకా మొత్తం ఫిట్ కాలే ఇంకా చూడండి మీకోసం మళ్ళీ అగేన్. ఏదైనా పాన ఉంటే పానతోనే అండి, మళ్ళీ చేతులు మొత్తం అవసరం కొంచెం ఇట్లా. వెనక కానీ అండి వెనక కానీ దీన్ని ఎవరు చెప్పలే అబ్బా, ఇవి నేను పర్ఫెక్ట్గా చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టు. మీరు చూసుకోండి నీట్గా చూసుకుంటా చెయ్యండి అంతే. రైట్ ఇవి సెట్ అయిందా? ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఉంది, ఈ ఫైనల్ని కూడా మనం యాడ్ చేసేద్దాం దీనికి. ఓకే మా అన్న వాళ్ళ కూతురు ఏడుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు ఆ పనే కదా. చెప్పినట్టు నాలే అది చెప్తే మేము వినాలి లేకుండా దానికి. ఓకే కొంచెం టైట్గా అనేసి టైట్ కానీ మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా చూసుకుంటా వెనక ముంగడికి అనుకో వెనక కనండి ఫస్ట్ అన్నాక టైట్ అయిందంటే అప్పుడు ఏం చేస్తారు మొత్తం అయిపోయినాక వస్తండి. లూజ్ అయిపోయింది అన్నీ లూజ్ అవుతాయి, ఇది వస్తండి లూజ్ అయిపోయింది, ఇది కూడా వస్తండి లూజ్, ఇది వస్తండి లూజ్. దట్స్ ఇట్ ఆల్ ఫినిష్. చూడండి పర్ఫెక్ట్ కదా? నేను ఇవన్నీ పర్ఫెక్ట్గా నేను సెట్ చేయలేదు ఎందుకంటే నా దగ్గర పాన ఎక్కడుందో ఐడియా అత్తలేదు, నేను వేరే కాడ పెట్టిన పానాలన్నీ ఫిట్ చేస్తున్నా. ఇలా ఉంటుంది, మీరు ఏదైనా సరే ఇన్వర్టర్ అయినా కానీ బ్యాటరీ అయినా కానీ ఇందులో పెట్టేయచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఎటంటే అటు మనం అటు ఇటు పంపించచ్చు. ఓకేనా? పర్ఫెక్ట్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన వాళ్ళు పానాలు కూడా ఇస్తే బాగుంటుందమ్మా, ఇవి ఇచ్చిందని ఒక దీనికి సెట్ అయ్యే పానాలు ఇస్తే అందరికీ పర్ఫెక్ట్ ఉంటుంది. నా ఒపీనియన్ అనేది ఇది, పానాలు ఇస్తే కూడా బాగుంది కానీ క్వాలిటీ అయితే బాగుంది, గుడ్ క్వాలిటీ. ఓకే పర్ఫెక్ట్ ఉంది. ఇగో ఇది ఒక్కటి, ఇది ఒక్కటి కొంచెం గట్టిగా ఇస్తే బాగుంది. ఇగో ఇక్కడ ఇక్కడ నట్లు కానీ ఏమన్నా ఫిట్ చేస్తే మంచిగా ఉండు, ఎందుకంటే మనం ఇలా కొట్టినప్పుడు సైడ్ బెండ్ బెండ్ అనేది కాదు కానీ కొంచెం ఎగుతుంది ఇక్కడ. ఇది రేకే ఓన్లీ పైంది.
ఆ రేకును అనేది దీనికి ఫిక్స్ చేసాను, ఇటు ఇటు ఫిక్స్ చేసి కింద మొత్తం గట్టిగా ఫిక్స్ చేసి పడేసాను అంతే. నా ఒపీనియన్ ద్వారా అంటేనేమో మీరు కొనచ్చు, పర్చేజ్ చేయొచ్చు, పర్ఫెక్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్లో మీరు ఎంత గట్టిగా పెట్టుకున్నా అనుకుంటుంది, ఇన్వర్టర్ మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇన్వర్టర్లు బ్యాటరీలు అన్నీ ఈ ప్లేస్లో పెట్టాలి, ఓకేనా? ఇన్వర్టర్ బ్యాటరీస్ ఈ ప్లేస్లో. ఇక్కడ మీరు ఏదన్నా బాక్సెస్ ఉంటాయి కదా, ఇన్వర్టర్ పెట్టినప్పుడు మాకు ఆపరేట్ చేయడానికి బాక్స్ ఉంటుంది, ఆపరేటర్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆపరేటర్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి, ఇన్వర్టర్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇదే మన రివ్యూ అనేది ఇట్లా ఉంది. ఇగో ఈ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్, సూపర్ ఉంది క్వాలిటీ. ఇది అయితే ఇది కూడా సూపర్ క్వాలిటీ. ఒక నాకు డిసప్పాయింట్ చేసిందంటే ఇది ఒకటే, ఇది ఒకటి ఏంటంటే మత్రపు ఉంది, నార్మల్గా ఉంది. మీరు ఇక్కడ బ్యాటరీ పెట్టుకోవద్దు, ఇక్కడ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా డామ్ అంటుంది, కింద పడుతుంది పక్క ఇక్కడ. అదే ఇదే జస్ట్ మీరు ఆపరేటర్ పెట్టుకోండి. వచ్చిపోయింది, దిస్ ఇస్ మై రివ్యూ. అందరికి ఎట్లా నచ్చింది, నచ్చిందా రివ్యూ? నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు వాళ్ళు కూడా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి గైస్, నేను ఎందుకంటే మరీ చెప్తున్నా, చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసినట్టు నాకు అదే బాధగా ఉంది. ఇది జుట్టు అబ్బా, జుట్టు పోతుంది అబ్బా, జుట్టు ఏం పోలే, పోతుంది మళ్ళా, అంటే కొంచెం పోతున్నాయి. ఇక మాకు మళ్ళా పోకుండా ఉండడం కోసం మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్సబ్స్క్రైబ్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కలుగుతాయి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. ఇంకొకటి చెప్పాలంటే ఏం లేదు, ఈ వీడియో పింత గాయ్స్, ఓకే బాయ్.